దేశవ్యాప్తంగా కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీకి వస్తున్న ఆదరణ చూసేవారు లేక భాజపా నాయకత్వం కుట్ర రాజకీయాలు చేస్తున్నారు మాజీ పొన్న ప్రభాకర్. ఈరోజు రాహుల్ గాంధీ కేసు విషయంలో హైకోర్టు స్టే నిరాకరణ నేపథ్యంలో నిరసన వ్యక్తం చేస్తూ డిసిసి అధ్యక్షులు ఆది శ్రీనివాస్, యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు శివసేన రెడ్డి, స్థానిక కాంగ్రెస్ శ్రేణులతో కలిసి వేములవాడలో ఆందోళన కార్యక్రమం చేపట్టారు. తిపాపూర్ బ్రిడ్జ్ వద్ద బైఠాయించి నినాదాలు చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ తిరిగి మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో వారికి మద్దతుగా మన నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నాం. రాబో రోజుల్లో తప్పనిసరి ప్రజల పక్షాన గొంతుకై ఈ పసి పిల్లలు తాగే పాలపైన పన్ను భారం మోపిన బీజేపీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపేవారు. ఈరోజు 2014లో 1600 స్థానంలో ప్రపంచ సంపన్న జాబితాలో ఆదాని ఇటు రెండో స్థానంలో ఏ విధంగా ఎగబాకింది అన్నందుకే నీ అంశాలను కాపాడుకోవడానికి ఈరోజు రాహుల్ గాంధీ పైన మీరు ఏది అన్యాయంగా ఈ కేసు పెట్టి లోక్సభకి ఎంటు వేశారు దీన్ని ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. రాబో రోజుల్లో ప్రజల పక్షాన్ని నిలబడతాం, ఈ ప్రభుత్వం గద్దె దించేంత విశ్రమించామని చెప్పిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. గారికి పెరుగుతున్న ఆదరణను చూసి పార్లమెంటులో ఆదాని గురించి నరేంద్ర మోడీ గారిని ప్రశ్నిస్తే జవాబు చెప్పలేని పరిస్థితుల్లో న్యాయాన్ని తన చేతిలోకి తీసుకొని దుర్వినియోగం చేసి రాహుల్ గాంధీ గారిని పార్లమెంట్ నుంచి బహిష్కరించే విధంగా శిక్ష విధిస్తే దానికి అప్పీలు పోతే కూడా హైకోర్టులో కూడా న్యాయం జరగకపోతే ఇలా యావత్ ప్రజలు అనుకుంటా ఉన్నారు. గుజరాత్లో ఉన్న కోర్టులన్నీ అవి కోర్టుల బీజేపీ కార్యాలయాలు అనుకునేటువంటి పరిస్థితి వచ్చిందని ప్రజలంతా అనుకునే ఈ సందర్భంలో కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి మీద జరుగుతున్నటువంటి కక్ష సాధింపు వేధింపునకు నిరసనగా రాహుల్ గాంధీ గారి మద్దతుగా వేములవాడ నియోజకవర్గంలో ఈరోజు ఆది శ్రీనివాస్ గారి నాయకత్వంలో శివసేన రెడ్డి గారి ఆతిథ్యంలో ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం దీని ద్వారా ప్రజలకు ఒక చెప్పాను, ప్రజలారా ఆలోచించండి భారతీయ జనతా పార్టీ ఏ విధంగా నియంతృత్వంగా వ్యవహరించే రాహుల్ గాంధీ గారిని అణిచివేయాలని చూస్తోందో గమనించమని సందర్భంగా కోరుతా ఉన్నాను.